ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మొత్తంలో మనకి ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ తెలంగాణ క్రికెట్ సంబంధించి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇప్పటివరకు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, విద్య అర్హతలు ఏమి అడిగారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అయితే ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లో వేకెంట్ ఎన్ని ఉన్నాయి అండ్ మొత్తానికి హోంగార్డ్ ఉద్యోగాలకి విద్యా అర్హత కేవలం 10th క్లాస్ స్టడీ ఉంటే సరిపోతుంది. సో మహిళా అభ్యర్థుల వేకెన్సీ అని ఉన్నాయి అండ్ పురుషులకు వేకెన్సీ అని ఉన్నాయి. విద్యా అర్హతలు ఏమి అడిగారు, నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో చాలా బ్రహ్మాండంగా కథనే ఉంటుంది. అలా కాకుండా మీకు షార్ట్ అండ్ క్లియర్ కట్గా విద్యా అర్హత కావచ్చు, మొత్తానికి ఏపీ హోంగార్డ్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి. వన్స్ మీరు లింక్ ఓపెన్ చేయగానే మిగతా డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు లభ్యమవుతాయి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.